పార్సీ మటన్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మటన్ కీమా 250 గ్రాములు, ఉడికించిన బంగాళదుంప 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ క్రమ్ 1/2 కప్పు, కోడిగుడ్డు 1. పార్సీ మటన్ కట్లెట్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ ప్రాసెస్ కూడా చూసేద్దాం. షెఫ్ గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. సో ఈ పార్సీ మటన్ కట్లెట్ కోసమని ఇక్కడ ఏంటంటే మనం మటన్ కీమా తీసుకున్నాం. మటన్ కీమా తీసుకున్నప్పటికీ దీన్ని మళ్ళీ మనం మెత్తగా ఇంకొకసారి మిక్సీ చేయాల్సి వస్తుందండి. సో ఇంగ్రీడియంట్స్తో పాటు మిక్సీ చేయాలి. సో అలాగే దీంతో మనం ప్రీమ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఇక్కడ మనకి బంగాళదుంపని ఒక చిన్న బంగాళదుంప తీసుకొని చక్కగా ఉడికించి ఇలా మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోవాలి. సో దీంతో ఏంటంటే మనకి బైండింగ్ అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మిక్సీలో వేసుకుందాం కీమాని. ఓకే. సో కీమాని మిక్సీలో వేసుకుందాం, మటన్ కీమాని మిక్సీలో వేసుకుందాం. అలాగే దీంతో పాటు ఈ బంగాళదుంప కూడా మిక్సీలో ఈ మటన్ కీమాతో పాటు వేసుకుందాం. అంటే కట్లెట్ చేస్తాం కాబట్టి చక్కగా బైండ్ అవ్వడం కోసం ఇలా చేసుకుంటాం, అన్ని బైండ్ అవ్వడం కోసమని వేస్తున్నాం. ఓకే. అలాగే దీంతో పాటు దీనిలో కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటాం. అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. అలాగే కొద్దిగా జీలకర్ర. ఓకే. వేసాక దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. షూర్ అండి. సో ఈ విధంగా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. సో ఈ మటన్ అలాగే బంగాళదుంప ఈ మిశ్రమాన్ని మనం ఒక బౌల్లో తీసుకుందామండి. సో ఇప్పుడు మనం దీనికి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం దీంట్లో యాడ్ చేస్తాం. మిక్సీలో వేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ చేసిన కీమాని అదేంటే ఫైబర్ అంతా బ్రేక్ అయ్యి మనకి ఈవెన్గా మిక్స్ అవుతుంది అనమాట. బంగాళదుంప వేస్తాం, అయినప్పటికీ దీనిలో కొద్దిగా కోడిగుడ్డు తాలూకా కొంచెం కోడిగుడ్డు వేయాల్సి వస్తుంది. సో కోడిగుడ్డు కూడా కొద్దిగా వేద్దాం. అంటే ఇది కట్లెట్ విచ్చుకోకుండా ఉండడం కోసం అండి. విడిపోకుండా రావడం కోసం కొంచెం కోడిగుడ్డు వేసా. ఓకే. సో కోడిగుడ్డు వేసాక ఒకసారి కలుపుకోవాలి, మంచిగా కలుపుకుందాం. సో ఇది పార్సీ స్టైల్ కదండి, అంటే అక్కడ చాలా ఫేమస్ డిష్ లేదా అలా మనతో వాళ్ళకి ఏంటంటే ఇది స్టార్టర్స్లో దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారండి. పార్సీస్ చాలా బాగుంటుంది ఇది. ఓకే. ఇలా కలిపాం కదా. అవునండి. దీంట్లో ఇప్పుడు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేస్తాం. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే జీలకర్ర పొడి. ఓకే. సో కొద్దిగా పసుపు, కారం, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకుంటాం. అలాగే కొంచెం గరం మసాలా. ఓకే. అలాగే ధనియాల పొడి. వీటన్నిటిని వేసుకున్నాక కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకు కూడా వేసుకోవాలి. ఓకే. వేసుకొని దీన్ని ఒకసారి మంచిగా మనం మిక్స్ చేసుకోవాలండి. సో మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. యా, మిక్స్ చేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి ఈ కోడిగుడ్డు ఇవన్నీ వేసాం కదా, సో కట్లెట్ ఫామ్ అవ్వాలంటే ఇది కొంచెం మనకి దీనికి బైండింగ్ ఏజెంట్గా ఇంకా దీనిలో మనం బ్రెడ్ యాడ్ చేయాలండి. సో అప్పుడు ఏంటంటే మనకి హార్డ్గా కొంచెం వస్తుంది అనమాట. సో ఈ మిక్సర్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అవ్వాలంటే దీనికి తగినంత మనం బ్రెడ్ క్రమ్ని, ఫ్రెష్ బ్రెడ్ క్రమ్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెష్ బ్రెడ్ క్రమ్ని ఇక్కడ నేను దీంట్లో యాడ్ చేస్తాను. సో ఈ ఫ్రెష్ బ్రెడ్ క్రమ్ వేయడం వల్ల ఏంటంటే మనకి కట్లెట్ అనేది విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో ఏదైనా మాయిశ్చర్ ఉంటే ఆ మాయిశ్చర్ని ఈ బ్రెడ్ అనేది బ్రెడ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది ఓన్లీ బైండింగ్ పర్పస్ కోసమేనా అండి, లేదా టేస్ట్ కోసం కూడా? టేస్ట్ కోసం కూడానండి. సో ఏంటంటే బ్రెడ్ క్రమ్ వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం ఆ లోపల కొంచెం క్రంచీగా కూడా వస్తుంది. యా, స్టవ్ వెలిగించండి, ప్యాన్ పెడదాం కట్లెట్ కాల్చడానికి. సో ఈ మిక్సర్ మనకి చాలా సింపుల్ అండి. ఈ కట్లెట్ మంచి స్టార్టర్, చాలా బాగుంటుంది ఇది. అంటే మటన్ కొద్దిగా టైం పట్టవచ్చు కదండి కుక్ అవ్వడానికి, అలా ఏముండదు? అలాగే ఉండదండి. సో ఏంటంటే దీనికి అంటే కొంచెం టైం పడుతుంది, అయినప్పటికీ దీన్ని మనం డబుల్ మిక్సీ చేసాం కదా, సో అందువల్ల ఇది మనకి త్వరగానే ఉడికిపోతుంది. అంటే మరి పెద్ద సైజ్ కాకుండా కొంచెం నిమ్మకాయ సైజులో మనం కట్లెట్ చేసుకుంటే చిన్న చిన్న సైజులో చేసుకోవాలి. సో ఇంకా దీన్ని కట్లెట్ షేప్లా చేసుకొని ప్యాన్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ మీద పెట్టి మనం వేయించుకోవాలండి. నైస్.
సో ఇదే విధంగా మొత్తం చూడడానికి కొంచెం మటన్ కబాబ్స్ లా ఉన్నాయండి. కబాబ్స్ అండి, కట్లెట్స్ అంటే మనకి కబాబ్స్ లా ఉంటాయి. సో డిఫరెంట్ స్టైల్లో అన్నమాట ఇది. రైట్. సో ఈ విధంగా ఇలా మనం ఒక్కొక్కటిగా చేసి పెట్టుకుందాం. ఓకే. మనకి ఈలోగా ప్యాన్ కూడా వేడెక్కుతుంది. సో ప్యాన్ కూడా మనం కొంచెం నూనె వేసి గ్రీస్ చేయండి. నూనె వేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కట్లెట్ చేశాక మళ్ళీ దీన్ని బ్రెడ్ క్రంబ్ మరోసారి అద్దుతారు అనమాట. సెకండ్ కోటింగ్ కూడా, అంటే ఇంకా ఔటర్ లేయర్ ఇంకా క్రంచీగా కావాలంటే మరోసారి కూడా సెకండ్ కోటింగ్ వేయచ్చు. అలా కూడా చేయొచ్చు. యా, సో నేనైతే ఇప్పుడు దీన్ని ఒకేసారి దీనిలో బ్రెడ్ క్రంబ్ మిక్స్ చేసాను. సో ఒకసారి చేస్తే సరిపోతుంది, చేసుకున్నాం కదా. సో ఒక్కొక్కటిగా మనం ప్యాన్ పైన మనం పెట్టుకుందాం అండి. మళ్ళీ దీని మీద ఎక్సెస్ ఆయిల్ వేసుకోవాలంటే అక్కర్లేదంటారు? అవసరం లేదండి, సరిపోతుంది. ఇది సరిపోతుంది. సో మనం ఒక్కొక్కటిగా కాల్చుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న చేస్తున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది కదా. త్వరగానే అయిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలి. ఓకే. సో అప్పుడే మనకి అంటే లోపల బయట మాడిపోకుండా లోపల వరకు చక్కగా ఉడుకుతుంది అనమాట. ఓకే. సింపుల్గా ఉందండి, అంటే ఇలా మటన్ తోటి కట్లెట్ చేసుకోవచ్చు. మంచిది, అంటే స్టార్టర్లో చేయాలనుకుంటే డిఫరెంట్గా మటన్తో కట్లెట్ చేయాలంటే పార్సీ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. సో ఇలా మటన్ కీమనే కాకుండా మనం చికెన్ కీమా కూడా, చికెన్ కీమాతో కూడా చేయొచ్చు అండి. సో ఈ విధంగా మనకి కట్లెట్స్ రెడీ అవుతాయండి. సో దీన్ని మంచిగా నెమ్మదిగా టర్న్ చేస్తూ కుక్ చేద్దాం. సో ఈ విధంగా ఒకవైపు కాల్చుకున్నాం కదండి. అవునండి. సో రెండో వైపు కూడా చక్కగా నెమ్మదిగా టర్న్ చేసుకొని మనం రెండు వైపులు కాల్చుకోవాలి ఇలాగా. యా. సో దీని కాంబినేషన్గా ఎలా బాగుంటుందో, ఇలాగే తినేసేవచ్చా లేదా అన్నీ వేసామండి ఇలా తినవచ్చు. కావాలంటే మనం కిచప్తో తినవచ్చు, కిచప్ కానీ మైనస్ కానీ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. బట్ కట్లెట్ అంటే ఇలాగే తినేసేవచ్చు. యా. సో మింట్ చట్నీ కూడా దీంతో మనం సర్వ్ చేసుకోవచ్చు. సో పుదీనా చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయాయండి. అవునండి. సో ఈ కట్లెట్స్, సో ఇంకా మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. పార్సీ మటన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయండి, సర్వ్ చేసుకుందాం. పార్సీ మటన్ కట్లెట్స్ రెడీ అయ్యండి, ప్లీజ్ టేస్ట్ చేయండి. షూర్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈ డిష్ చేయడానికి చాలా చాలా తక్కువ టైం పట్టింది అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి షెఫ్ మనందరికీ సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపించారు కదా. మరి ఈ డిష్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారీ ప్రాసెస్ మరొకసారి చూద్దాం. పార్సీ మటన్ కట్లెట్కి కావలసిన పదార్థాలు: మటన్ కీమా 250 గ్రాములు, ఉడికించిన బంగాళాదుంప 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ క్రమ్స్ 1/2 కప్పు, కోడిగుడ్డు 1. పార్సీ మటన్ కట్లెట్స్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మటన్ కీమా, ఉడికించిన బంగాళాదుంప, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తరువాత మటన్ మిశ్రమంలో కోడిగుడ్డు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరోసారి బాగా కలిపి ఆ తరువాత ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ ని కూడా వేసి కలుపుకోవాలి. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనెతో గ్రీస్ చేసుకోవాలి. నూనె వేడయ్యాక చేసుకున్న మటన్ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుని పాన్ మీద వేసి రెండు వైపులు చక్కగా కాల్చుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పార్సీ మటన్ కట్లెట్ రెడీ.